ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ భూమి మీద ప్రతి ఇల్లు ఆనంద నిలయం కావాలని, ప్రతి వ్యక్తి ఆత్మజ్ఞానం పొందాలని, ఆత్మజ్ఞాని కావాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలన్న సంకల్పంతో వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ఛానల్లో వచ్చేటువంటి అన్ని వీడియోస్ని అందరూ తప్పక చూసి వాటిని ఆచరించి అనుభూతి చెంది మరి ఎందరికో వాటిని పంపాలని, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద హ్యాపీగా ఉండాలన్నదే మనందరి యొక్క సంకల్పం. దయచేసి ఈ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా విన్నపం మిత్రులారా, మీరు వాట్సాప్లో వచ్చేటువంటి ఆ వీడియోని వాట్సాప్లో చూస్తూ ఉన్నారు, అక్కడ మీకు సబ్స్క్రైబ్ అన్న బటన్ కనిపించదు. వాట్సాప్ కింద ఉన్నటువంటి ఆ లింకుని మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు అక్కడ సబ్స్క్రైబ్ అన్న బటన్ కనిపిస్తుంది. మీ గోల్డెన్ హ్యాండ్తో ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే మరి ఈ ఛానల్కి మరింత శక్తి వస్తుంది. మరెన్నో అద్భుతమైనటువంటి ఆడియోలను అందరికీ అందించే భాగ్యము నాకు కలుగుతుంది మిత్రులారా, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైనటువంటి విశేషమైన అంశం గురించి తెలుసుకుందాం. మీ ఇంటిని నెగటివ్ ఎనర్జీ నుంచి ఎలా కాపాడుకోవాలి, ఇందుకు కొన్ని చిట్కాలను మనం చూద్దాం మిత్రులారా. ఇల్లు అనేది ఈ భూమి మీద ప్రతి మానవునికి ఒక రక్షణ స్థలం. మీకు ఆనందాన్ని, అనుభవాలను, అనుభూతులను అందించే ఒక అందమైన నిలయం మిత్రులారు. అలాంటి ఇంటిని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం చూస్తూ ఉంటాం, ఒక అందమైన ఇంటికి ముందర ఒక దిష్టి బొమ్మ అన్నదాన్ని ఒకదాన్ని తగిలించుంటారు. అంటే దిష్టి అంటే ఒక నెగటివ్ శక్తి అని. ఇది మనకు తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం, అలాంటి బొమ్మలు తగిలించుకోవడం అనేది. అయితే ఇది ఒక శాస్త్రీయమైనటువంటి కాదు, ఇది వారి వారి నమ్మకాలను ఇది ప్రతిబింబిస్తుంది తప్ప ఒక సశాస్త్రీయమైనటువంటి అంశం కాకపోవచ్చు మిత్రులారా. అయితే మనం ఈ వీడియోలో ఒక సశాస్త్రీయంగా మనము మన ఇంటిని ఒక నెగటివ్ ఎనర్జీ నుంచి మనం ఎలా కాపాడుకోవచ్చు అన్న విషయాలను చర్చిద్దాం, తెలుసుకుందాం. అందులో మొదటిది మనందరము తెలుసుకోవాల్సినటువంటి టెక్నిక్ ఏంటంటే, మీ ఇంటి నుండి ప్రతికూల గాలిని బయటకు పంపేందుకు మొదటి స్టెప్గా మీరు మీ ఇంటి కిటికీలన్నింటినీ తెరిచి మీ ఇంటిలోని గాలి బయటకు పంపి మంచి గాలిని లోపలికి ఆహ్వానించండి. మనం ఏం చేస్తామంటే, అందమైన ఇల్లు నిర్మించుకుంటాము, చక్కగా అన్ని కిటికీలు తలుపులు అన్నీ పెట్టుకుంటాము, కానీ వివిధ కారణాల చేత వాటన్నింటినీ బంధించేస్తాం. రకరకాల కారణాలు ఉండొచ్చు, అంటే దోమలు వస్తాయని, దుమ్ము వస్తుందని, ఇలా. అయితే మనం గుర్తుంచుకోవాలి, ఏ ఇంట్లోకి అయితే స్వచ్ఛమైన గాలి వెలుతురు ఎప్పుడు వస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఆరోగ్యము, ఆనందము అన్ని వేళలా ఉంటుంది మిత్రులారా.
మీరు వెంటనే ఆ కిటికీలన్నీ ఓపెన్ చేసి ఆ కిటికీ దగ్గర నుంచొని చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఆ సరికాని ఎనర్జీకి సంబంధించిన గాలంతా బయటికి వెళ్ళాలి. ఒక చక్కటి మంచి గాలి ఇంట్లోకి రావాలి అని అనుకొని ఆ కిటికీలన్నీ చక్కగా ఓపెన్ చేయండి. రెండవది, మీ ఇంట్లో మంచి సువాసనలతో కూడినటువంటి అగరబత్తీలను వెలిగించండి. ఇది మీ ఇంట్లో శక్తిని పెంచడానికి, ఇంకా ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ ఇంటి నిండా పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మిత్రులారు, అగరబత్తీలను లేదా సాంబ్రాణి ధూపాన్ని మనం ఇంట్లో ఒకవేళ రోజు వేస్తే మంచిది, వేయకపోయినా కనీసం వారానికి ఒక్కరోజైనా, దట్ మీన్స్ శుక్రవారం పూట చక్కగా మన స్త్రీలు ఆ దీపధూప నైవేద్యాలు చేస్తుంటారు, దాన్ని మీ ఇంట్లో మొత్తం అన్ని రూమ్స్లో చక్కగా వేసినట్లయితే ఆ సువాసనలతో అక్కడ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో నిండుతాయి మిత్రులారు. ఇక మూడవ అంశం ఏంటంటే, ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఒక పిరమిడ్ పెట్టుకోండి. వీలైతే ఇంటిపైన రూఫ్ టాప్ పిరమిడ్ నిర్మించుకోవడం కానీ, లేదా ఇంట్లో 2x2 పిరమిడ్ కానీ, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి గదిలో ఒక చిన్న పిరమిడ్, 1x1 కానీ ఏదో ఒక పిరమిడ్ మనం మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే, దీనివల్ల ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నింపబడుతుంది మిత్రులారా. ముఖ్యంగా ఆ పిరమిడ్కు ఉన్నటువంటి ఆ కోణం వల్ల ఒక మంచి అద్భుతమైనటువంటి శక్తి మన ఇంట్లో అన్ని వేళలా నింపబడుతుంది. ముఖ్యంగా ఈ పిరమిడ్ ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు వాటిని వెంటనే బయటికి పంపించండి. అంటే విరిగినవి, పనికిరానివి, మీరు ఉపయోగించుకోలేనివి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక నెగటివ్ ఎనర్జీని సృష్టిస్తాయన్నమాట. వీలైతే వాటిని రిపేర్ చేసుకొని పనికొచ్చే విధంగా పెట్టుకొని వాడుకోవడం అన్నది ఒక పద్ధతి. అలా వీలు కానప్పుడు మనం వాటిని ఏదోలాగా బయటికి మనం పంపించేయడం అన్నది ఉత్తమమైనటువంటి పద్ధతి. అలాగే మీ ఇంటిని ఎప్పటికప్పుడు బూజు పట్టకుండా చూసుకుంటూ ఉండడం కూడా మంచిది మిత్రులారా. తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే, మీ ఇంటిని ప్రతిరోజు నీటితో శుభ్రం చేయాలి. మనం ప్రతిరోజు మనం మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం, ఎందుకంటే మన శరీరము ఆత్మ యొక్క నివాసం కాబట్టి దాన్ని మనం చక్కగా ఉంచుకుంటున్నాం. అలాగే మనం ఉన్నటువంటి నివాసం ఇల్లు, ఈ ఇంటిని కూడా మనం ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. అంటే కనీసం మాపింగ్ అయినా వాటర్ పెట్టి మాప్తో శుద్ధం చేసుకోవడం. అలాగే వారంలో ఒకసారి, అంటే ఒక్కరోజు ఉప్పు నీటితో క్లీన్ చేసుకోవడం అనేది మనం చేయాలి. అంటే ఏవైతే మనం ఈ క్లీన్ చేస్తున్నామో ఆ సమయంలో కొంత క్రిస్టల్ సాల్ట్, అంటే గల్లు ఉప్పు, ఒక పిడికెడు ఆ నీటిలో వేసి ఆ నీటితో క్లీన్ చేయడం ద్వారా ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా క్లీన్ చేయబడుతుంది మిత్రులారా. ఇంకొక టెక్నిక్ ఏంటంటే,
వీలైతే మీ ఇంటి చుట్టూత పూల మొక్కలు, అంటే మంచి సువాసనతో కూడినటువంటి మొక్కల్ని పెంచడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన పని. అంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో ఇంటి చుట్టూ స్థలం లేనటువంటి పరిస్థితుల్లో కనీసం కుండీలోనైనా పెంచుకోవాలి. అలాగే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒకటి లేదా రెండు తులసి మొక్కలు కూడా పెంచుకోవాలి. అంటే దీనివల్ల మన ఇంట్లో నెగటివ్ ఫోర్సెస్ ప్రభావం తగ్గి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది. ఇంకా సైంటిఫిక్గా చూసినట్లయితే ఈ యొక్క తులసి మొక్కల వల్ల మనకు చక్కటి ఆక్సిజన్ మనకు లభిస్తుంది. అలాగే పూల మొక్కల వల్ల మనకు చక్కటి సువాసనలు, పరిమళపూరితమైనటువంటి సుగంధ వాసనలు మనకు వస్తూ ఉంటాయి. మనస్సు హాయిగా, ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది మిత్రులారా. ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మీ ఇంట్లో ఎప్పుడూ కూడా సరి అయిన సంబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగి ఉండాలి. ముఖ్యంగా ఒకరిపైన ఇంకొకరు అనుమానం లేకుండా ఉండగలగాలి. అంటే ఈ యొక్క అనుమానము, ద్వేషము, పగ, కుట్ర, ప్రతీకారము ఇవన్నీ కూడా ఒక నెగటివ్ వైబ్రేషన్స్ని మన మధ్య కలిగిస్తూ ఉంటాయి మన ఇంట్లో కూడా. ఎప్పుడైతే కుటుంబ సంబంధాలు, బాంధవ్యాల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయో ఆ కుటుంబం ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ క్రియేట్ చేయబడుతుంది మిత్రులారా. తర్వాతది అతి ముఖ్యమైనది, మీ ఇంట్లో కూర్చొని ప్రతిరోజు ధ్యానం చేయండి. ఇది మన నెగటివ్ ఫోర్సెస్ నుండి మన ఇంటిని తప్పక కాపాడుతుంది. అంటే ఏ ఇంట్లో అయితే క్రమం తప్పక ప్రతిరోజు ధ్యానం జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ నిండుగా ఉంటాయి, మెండుగా ఉంటాయి. సో దట్ ఈ నెగటివ్ ఫోర్సెస్ ప్రభావం ఆ ఇంటి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. వీలైతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని ఆ గ్రూప్ మెడిటేషన్ చేయడం, లేదా ఎవరైతే ఆ ఇంట్లో ధ్యానం చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆ ఇంట్లో ప్రతిరోజు ఆ ధ్యానాన్ని కొనసాగించడం అనేది ఒక మంచి సూచన మిత్రులారా. తర్వాతది, ధ్యానంలో మీరు కూర్చున్నప్పుడు మీ ఇంటి చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఊహించుకోవాలి. ఎలా అంటే, చక్కగా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ ఇంట్లో ఒక 10 మినిట్స్ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి, తర్వాత ఒక 2 మినిట్స్ మీ ఊహాశక్తిని ఉపయోగించుకొని మీ ఇంటి పైన ఒక ఆస్ట్రల్ పిరమిడ్, అంటే మీ ఊహాశక్తితో మీరు నిర్మించినటువంటి ఒక హై ఎనర్జెటిక్ పిరమిడ్ ఒకటి మీ ఇంటికి పైన చక్కగా క్రియేట్ చేసుకోండి. మీ ఇల్లు ఎంత విస్తీర్ణంలో అయితే ఉందో అంత విస్తీర్ణంలో ఆ పిరమిడ్ని మీరు, ఆకృతిని మీరు సృష్టించుకొని అది ఎప్పుడు మీ ఇంటి మీద ఉండాలి అన్నటువంటి ఒక థాట్ మీరు రిలీజ్ చేయండి. ఉదాహరణకు నేను ఒక చిన్న సంకల్పం చెప్తాను. పిరమిడ్ లోకాల నుండి మహాశక్తివంతమైన ఆస్ట్రల్ పిరమిడ్ మా ఇంటి పైన శాశ్వతంగా ఏర్పడి అన్ని వేళలా మా ఇంటిని రక్షిస్తూ ఉంది అని మనసులో అనుకొని మీ ఇంటి పైన ఒక చక్కటి పిరమిడ్ని ఊహించుకోండి మిత్రులారా. ఇకపోతే చివరిది అత్యంత ఉత్తమమైనటువంటిది, అందరూ పాటించదగింది మిత్రులారా. చక్కటి సంగీతాన్ని, అంటే మంచి ప్రశాంతమైనటువంటి మ్యూజిక్ని, ఒక పీస్ఫుల్ మ్యూజిక్ కావచ్చు, అలాగే భగవంతుడి యొక్క చాంటింగ్స్ కావచ్చు, అలాగే భగవంతుని యొక్క కీర్తనలు కావచ్చు, వీటిని
మీ ఇంట్లో మ్యూజిక్ ప్లేయర్ ద్వారా ప్లే చేస్తూ ఉండాలి. అంటే చక్కటి ప్రశాంతమైన సంగీతము ఆ ఇంట్లో ధ్వనిస్తూ ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి నింపడం జరుగుతుంది మిత్రులారా. మరి వీటిని ఫాలో అయితే మీ ఇంటి నుండి నెగటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీతో మీ ఇల్లు అన్ని వేళలా నింపబడి ఇక అటు తర్వాత మీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ అద్భుతంగా నింపబడతాయి మిత్రులారా. మరి ఈ భూమి మీద ప్రతి ఇల్లు ఆనంద నిలయం కావాలి, ధ్యాన దేవాలయం కావాలి, సంతోషాల స్వర్గం కావాలి అని అంటే ఈ పై చెప్పినటువంటి విశేషమైనటువంటి అంశాలను మనం తప్పనిసరిగా ఆచరించి ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ మిత్రులకి, మీ బంధువులకి, అందరికీ చేరవేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయని యెడల తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించేటువంటి భాగ్యం నాకు కల్పిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వేణు పిరమిడ్ మాస్టర్. థ్యాంక్ యూ.